వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నకల్ పుషప్స్ వరల్డ్ రికార్డు కోసం 133 పుషప్స్ చేసిన చింతల కృష్ణారెడ్డి 48 ఏళ్ల వయసుతో పుట్టినరోజు నాడే వరల్డ్ రికార్డు సాధించిన కృష్ణారెడ్డి వరల్డ్ రికార్డు కోసం నకల్ పుషప్స్ 133 చేసి సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్న చింతల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా చింతల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి కృషి చేస్తే ఈరోజు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో హర్యానాలో దీనికోసం అహర్నిశలు కష్టపడ్డారని, ఒక్కసారి చెయ్యి వేలు బ్రేక్ అయినా, భుజం బ్రేక్ జరిగి వాటర్ ఫామ్ అయినా పట్టుదల ముఖ్యమని, పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ కుమార్, శ్రీకాంత్, చంద్రమౌళి, సునీల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో వాళ్ళు నిజంగా కూడా ఆయన 48 అంటే ఆయన ఐ డోంట్ బిలీవ్, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ఆయన అంతా కూడా చాలా ఇంగ్ కనిపిస్తారు. ఐ థాట్ మేబీ 35 అట్టిగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాను. ఈరోజు తెలిసింది అయితే నాకన్నా ఒక జస్ట్ ఒక 1 ఇయర్ పెద్దోడు అది. కానీ పక్క పక్కన ఇద్దరు చూస్తే ఇద్దరు పెట్టేసి అంత తేడా ఉంది. సో నిజంగా నేను చూసినాక మారాండలు అందరం కూడా మళ్ళొకసారి థాట్ ప్రాసెస్ వేయడం, ఎంతసేపు గంటసేపు ఖాళీ కూర్చోలే మేము ఆలోచిస్తూనే ఉన్నాం, ఎంత ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎంత ఫిట్నెస్ మీద ఎంత శ్రద్ధ ఉండొచ్చు. సో దిస్ షుడ్ బి మోడల్ ఫర్ అందరూ, యూత్ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ కానీ లేకపోతే అంతా. ఎంతసేపు రోజు రొటీన్ లైఫ్లో పడి పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఎన్నో యాక్టివిటీలో వెళ్తే మనకు మనం అంటే మన కోసం మనం టైం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండే ఈ యొక్క ఈ టైంలో మన కోసం అంటూ కూడా, మన సెల్ఫ్ కోసం అంటూ కూడా, మన హెల్త్ కోసం కూడా రోజు 1 గంట 2 గంటలు కూడా టైం ఇచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా ఈరోజు అందరు పిలుస్తారు. ఇక్కడ అందరు మానట్లు అందరు జ్ఞానోదయం అయింది, నిజంగా హెడ్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే డైలీ 1 గంట 2 గంటలు ఇది తీసుకొస్తే ఏం స్టాప్ అయిపోయింది, పెరిగినా పెరిగినట్టు అనిపించదు. 38లో నువ్వు స్టాప్ చేసుకోగలిగినావు. అట్లా అందరం కూడా ఎన్ని రోజులు బతుకుతుంది కదా, కానీ బతికిన రోజు అంత పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా అంటే మన బాడీ ఫిట్నెస్ తో ఉండడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ గోల్ గురించి నేను చాలా చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నాను, అది మాటల్లో చెప్పలేను కానీ అది ఒకరోజుది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేయాల్సి వచ్చింది. అంటే ఫిట్నెస్లో ఇది ఒక భాగమే కానీ దీన్ని ఇష్టంటే మామూలుగా యాడ్స్ చూస్తున్నప్పుడు చూసినాను 106 ఉండే, 106 3 ఇయర్స్ బ్యాక్ ఉండే, అది మేము 3 ఇయర్స్ బ్యాక్ నుంచి 4 ఇయర్స్ బ్యాక్ చేద్దాం చేద్దాం అనుకుంటుంటే అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినా కానీ పొద్దున్నే 4 గంటలకు లేవడం, ఇవన్నీ గ్రౌండ్లలో చేయడం, జిమ్లన్నీ బంద్ అయినా అట్లా అట్లా చేసుకుంటూ ఉంటున్నాం. తర్వాత 106 ఇది 106 అంటే ఈజీగా చేయొచ్చు అని అనుకున్నాం. అప్పుడు జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఫింగర్ ఒకసారి స్కిట్ అయ్యి ఫింగర్ బ్రేక్ అయింది, మన డాక్టర్ ప్రసాద్ సార్ ఉండే అది. తర్వాత మళ్ళీ 3-4 మంత్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడితే జిమ్లో రోజు 4-5 రౌండ్స్ చేసేది 100-100. తర్వాత మళ్ళీ డేట్ వచ్చింది, ఏది గినీస్ రికార్డుకు డేట్ మళ్ళీ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్నాక ఏమైంది, మళ్ళా ఇంట్లో చేయడము బాబీ నువ్వు ఇంకా చేయాలో చేయాలంటే అదే పట్టుదలతో నేను వారం రోజులు కంటిన్యూ చేసేసరికి 1200 పట్టేసరికి ఇక్కడ షోల్డర్ వాటర్ ఫామ్ అయింది. వాటర్ ఫామ్ అయినాక అది 3 రోజుల వల్ల మనము చేసామని ఎస్ఏ మోడల్ మెడిపిల్ అంతా రెడీ చేసినాం.
వాటర్ ఫామ్ అయింది. అసలు పది కొట్టేసరికి సోలర్ ముందు డౌన్ అయిపోతుండే. అప్పుడు మా ప్రసాద్ డాక్టర్ దగ్గర పోయి ఇట్లా అంటే నీకు హెల్త్ ఇష్టమా పోటీ ఇష్టమా అని అన్నాడు. ఇమీడియట్గా పోయి సిటీ స్కాన్ చేసుకో, చేసిన తర్వాత ఏమన్నా వచ్చిన తర్వాత వాటర్ ఫామ్ అయింది, కంప్లీట్ 4-5 మంత్స్ రెస్ట్ తీసుకోవాలన్నా. అట్లే రెస్ట్ తీసుకుంటూ తీసుకుంటూ మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పటికీ గోల్ రీచ్ చేసినాం. నేను ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గురించి చాలా రోజుల నుంచి ప్రయత్నించాను, అది ఈరోజు సాధ్యమైంది. 1 నిమిషానికి 133 నకల్ పుషప్స్ అనోజ్ కూడా తులిప్స్ హోటల్లో చేయడం జరిగింది. దీనికి మా మిత్రులు మొత్తం మా కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ రికార్డు గత 4-5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడం, హార్డ్ వర్క్ చేయడం, ఇది ఎవరు పుష్ చేసింది కాదు, నా అంతా నేనే హ్యాడ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని చూసి స్వయం ప్రస్తుతం చేసిందే, కానీ ఎవరు చెప్పి ఎవరు ప్రోత్సహించింది లేదు. కాకపోతే ఏంటంటే ఇది నేను చేయడం అనేది పబ్లిక్ మెసేజే, అందరు ఫిట్గా ఉండాలని. అంటే ఏజ్కు ఎక్సర్సైజ్కు వాకింగ్ ఏది సంబంధం లేకుండా ప్రతిరోజు మా అందరూ టైం తీసుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ కానీ, ఎవరికి నచ్చింది వాకింగ్ కానీ యోగా కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలని మెసేజ్ గురించే నేను ఇది వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అంటే గత 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు? నేను 11 ఇయర్స్ నుంచి మామూలుగా చేస్తుండేది, అంటే అవి కౌంట్లెస్, అంటే 5, 10, 15 మామూలుగా అందరి లెక్క చేస్తుండేది. కాకపోతే ఏంటంటే 4 ఇయర్స్ అప్పుడు నేను ఒక టీవీలో చూసినప్పుడు 106 రికార్డు ఉండే, దాన్ని బ్రేక్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 50, 60, 70 అట్లా నెలకు 2 నెలలకు ఒకసారి 5-10 పెంచుకుంటా లాస్ట్ 106 చేద్దామంటే నాకు కొంచెం చేస్తున్నప్పుడే ఫింగర్ల స్మాల్ ఫింగర్ బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ చేద్దామనే సరే కోడ్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత చేద్దామనే షోల్డర్ ప్రాబ్లం వచ్చింది. అన్నీ పుషప్ చేస్తుంటే నా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటాను. ఎట్లకైనా సాధించాలి, గోల్ రీచ్ కావాలని నేను స్టార్ట్ చేసినప్పుడు 106 ఉండే, అలాంటిది 106 అయిపోయింది, 114 అయిపోయింది, 117 అయిపోయింది, 124 అయిపోయింది. ఇప్పుడు నేను 124ని బీట్ చేసి ప్లస్లా 133 చేయడం జరిగింది. ఇవాళ అంటే యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫిట్ ఉండాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ. సరే, జిమ్ ఇష్టం ఉన్నోళ్ళు జిమ్ము, వాకింగ్ ఇష్టం ఉన్నోళ్ళు వాకింగ్, ఏదైనా ఖచ్చితంగా దాని గురించి టైం స్పెండ్ చేయాలి. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఫర్దర్ ముందుగా మనం ఫిట్గా ఉంటే అవన్నీ మన దగ్గరికి రావు. సరే, అవిగిన వస్తాయి అని అనుకోకుండా వచ్చేటి అవి జరుగుతూనే ఉంటాయి, కానీ మనం ముందుగా అయితే ఫిట్నెస్ గురించి మనం సొంతంగా చేసుకునేది, మన ఫిట్నెస్ మన బాడీ ఫిట్నెస్ గురించి సొంతంగా మనం చేసుకునేది. ఈ ఫీట్ ఎన్నో పర్సన్ వేరే ఫీట్ దగ్గర, ఈ ఫీట్ కోసం కష్టపడదండి ఎన్నో పర్సన్ కూడా, ఈ ఫీట్ కోసం ఎన్నో పర్సన్ థర్డ్ పర్సన్ ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించాలంటే ఎన్నో వ్యక్తులు ఇప్పుడు మీకంటే అంటే 70, 80, 96 ఉన్నాయి, 105 ఉన్నాయి, 106 ఉన్నాయి, 109 ఉన్నది, 113 ఉంది, 117 ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నది. ఈ నకల్ పుషప్స్ అనేది మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్తో కూడిన పని. అంటే మనం చేస్తుంటే ఫింగర్స్ ఒక్కసారి మనం ఇటాట్ అయినామంటే ఫింగర్స్ ప్రాబ్లము, తర్వాత చేస్తుంటే ఫింగర్స్ మనకి ఎక్కడైతే మనం చేస్తుంటామో దాంట్లో బ్లడ్ కారణం ఇవన్నీ అవుతాయి. ఇలా చేసి అదంతా హార్డ్ వర్క్లో అది సాధ్యమైంది నాకు.